మిత్రులకు నమస్కారం అండి. ఇక్కడ చూడండి, సింపుల్గా బీన్స్ మనం బజార్లో దొరుకుతాయి. బీన్స్ ఒక్కొక్కసారి బాగా కాస్ట్లీ ఉంటాయి, ఒక్కొక్కసారి చీప్గా దొరుకుతుంటాయి. ఈ బీన్స్ని చక్కగా ఈజీగా కూర చేసుకోవచ్చు. చాలా తేలిగ్గా చేసుకునే కూరలు మనకి బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా మంచివి. ఎక్కువ కష్టపడకుండా ఈ బీన్స్ని ఇలా సన్న ముక్కలు తరిగి బాయిల్ చేసి పెట్టుకోండి, ఉడకపెట్టండి. బాగా ఉడకపెట్టేస్తే 3 నిమిషాల్లో ఉడికిపోతాయి, ఎక్కువసేపు అక్కర్లేదు. మామూలు బయటనే నీళ్ళలో ఉడకపెట్టుకోవచ్చు. ఉడకపెట్టుకున్న తర్వాత ఈ కొబ్బరి కొంచెం వాడుకొని, పచ్చి కొబ్బరి, తురిమిన పచ్చి కొబ్బరి తీసుకొని ఇది మనం కొద్దిగా ఆయిల్ వేసి తిరుగుమాత వేసి ఫ్రై చేస్తే మనకు బీన్స్ కూర రెడీ అవుతుంది. ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చేసుకునే హ్యాపీ వంటకం. బాణంలో ఒక 2-3 స్పూన్ల నూనె వేసుకున్నామండి, వేరుశనగ నూనె. ఇప్పుడు దీనిలో తిరుగుమాత వేసుకుందాం, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మినపప్పు కూడా వేద్దాం, పచ్చి శనగపప్పు, కరివేపాకు, ఇప్పుడు ఉడకబెట్టుకున్న బీన్స్ ముక్కలన్నీ వేసేద్దాం. అలాగే తురిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేద్దాం. కొంచెంగా పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారపొడి, ఇలా కొంచెం బాగా కలిపేసుకుంటే మన కూర రెడీ అయిపోయిందండి. చూసారా, సింపుల్గా ఈజీగా 2 నిమిషాల లోపల మనకి బీన్స్ కూర రెడీ అయిపోయింది. దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చక్కగా రైస్లో తినొచ్చండి, పిల్లలకి మంచిది. ఆరోగ్యం కోసం మన బీన్స్ తినాల్సిన కూర కంపల్సరీగా. అందరికీ ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అందరికీ ధన్యవాదాలు.